हेलो फ्रेंड्स वेलकम बैक टू अरुणास चैनल एला उन्नारू अंदरू बागुन्नारा ओके वीडियो अयिते व्लॉग चेस्तुन्नामु ई व्लॉग मी अंदरिकी नच्चुतुंदनि अनुकुंटुन्नानु नच्चिनट्लयिते अलागे मीलो एवरैना मोदटिसारि ना वीडियो चूस्तुन्नट्लयिते मन चैनल नि तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि सब्सक्राइब चेसिन वेंटने पक्कने उन्न बेल ऐकान पै क्लिक चेयंडि क्लिक चेयगाने आलने वस्तुंदि कदा दानिपैन कूडा क्लिक चेयंडि अलागे लाइक चेयंडि मी फ्रेंड्स तो कोलीग्स तो मी नेबर्स तो मीकु तेलिसिन वाळ्ळंदरितो मन चैनल गुरिंचि షేర్ చేసుకోండి ఇప్పుడైతే వ్లాగ్ చూసేయండి ఈ వ్లాగ్ లో ఈ రోజైతే నేను ఒక పాట కూడా పాడుతున్నాను అది కూడా కేజీఎఫ్ సినిమాలోని మదర్ సెంటిమెంట్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ ని పాడుతున్నాను ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అలాగే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఆ సాంగ్ అంటే సో ఆ సాంగ్ ని ఈ రోజే లిరిక్స్ రాసుకొని ఈ రోజే ప్రాక్టీస్ చేసి ఈ రోజే పాడాను సో ఆ సాంగ్ కూడా మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇప్పుడైతే వీడియో చూసేయండి మళ్ళీ నేను పాట పాడతాను వినండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పెట్టండి ఓకేనా ఇప్పుడైతే వీడియో చూసేయండి ఇవైతే పూల మొక్కలండి నేను మొన్న చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేము కొత్తగా మొక్కలు తీసుకున్నాము నర్సరీలోని సో మరి ఎక్కువగా తీసుకోలేదు నేనైతే ఫస్ట్ టైం ఇలా ఇండోర్ మొక్కలు తీసుకున్నాను మా ఇంటి దగ్గర అయితే ఎండ రాదని తెలుసు కదా మళ్ళీ మరి అవి బతుకుతాయో లేదో చూసి తర్వాత కొనుక్కుందామని కొన్ని మొక్కలు మాత్రమే తీసుకున్నాను మా ఇంటి దగ్గర అయితే ఆల్రెడీ ఉన్నది ఒకటే మొక్క అది కూడా మనీ ప్లాంట్ సో అదొక్కటే బాగుంది మొత్తం గడపంతా కూడా అల్లేసింది సో దాని పక్కనే ఇవి కూడా ఉంచాము అదైతే షో ప్లాంట్ అని చెప్పారు దాన్నైతే వాళ్ళు పెద్ద పాట్లో వేయమన్నారు మట్టి ఎంత వేసి ఇది చాలా పెద్దది అవుతుందంట బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో మేము పెద్ద మా దగ్గర అయితే అలాంటి పాట్లే ఉన్నాయి సో కొత్తది తెచ్చే వరకు అలాగే ఉన్ని ఏం పర్లేదని చెప్పారు అందుకే అలాగే ఉంచాము అలాగే కోకోనట్ మొక్కల్లాగా ఉంది కదా అవి కూడా రెండు తీసుకున్నాము అలాగే ఒక మందారం మొక్క కూడా తీసుకున్నాము అది పాట్లోనే బాగా పువ్వులు వస్తాయి అని చెప్పారు సో అలాంటిది ఒకటి తీసుకున్నాము అలాగే హ్యాంగింగ్ ప్లాంట్ కూడా ఒకటి తీసుకున్నాము సో త్రీ టైప్స్ తీసుకున్నాము ఇదేనండి హ్యాంగింగ్ ప్లాంటు దీంట్లో అయితే పువ్వులు కూడా వస్తాయంట కలర్ కూడా బాగుంది కదా సో ఇదైతే లోపల దేవుడు పూజా మందిరం దగ్గర అటువైపు ఇటువైపు పెట్టడానికి తీసుకున్నాము ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అనే చెప్పారు సో ఇది ఎండలో పెట్టకపోయినా కూడా బాగానే ఉంటుంది ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది అని చెప్పారు సో అందుకే తీసుకున్నాము ఇప్పుడైతే ఇంకా లంచ్ టైం అయింది అందుకే వంట చేస్తున్నాము ఇటువైపు అయితే మా అత్తయ్య రాగి బాల్ రెడీ చేస్తున్నారు అటువైపు అయితే నేను ఇంకా పప్పు చేసాము లంచ్లో అలాగే తాలింపు క్యారెట్ అలాగే బీన్స్ రెండు కలిపి తాలింపు చేసుకున్నాము అయితే వెజిటబుల్ ఆల్రెడీ కట్ చేసేసామండి ముందే ఒకసారి కడిగాము సో మా అత్తయ్య కడిగిందో లేదో అనే డౌట్తో నేను ఇంకొకసారి కడిగేశాను అదన్నమాట విషయం ఈరోజు వంట అయితే మా ఇంట్లో పప్పు తాలింపు అయితే మా ఇంటైనా మష్రూమ్ తెచ్చారు సో వాటిని మా అత్తయ్య ఫ్రిడ్జ్లో భద్రపరుస్తున్నారు ఇటువైపు రాగి బాల్ రెడీ అటువైపు తాలింపు కూడా రెడీ సో ఫ్రెష్గా కొత్తిమీర ఉంది దాన్ని కూడా వేసుకున్నాము మాకు మధ్యాహ్నం టైంలో అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయండి తరకారీ ఇవాళ మీ ఇంట్లో ఏంటి కూర నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్స్లో పెట్టండి ఓకేనా మా ఇంట్లో అయితే కంపల్సరీ లంచ్లో మాత్రం కంపల్సరీ రాగి బాల్ అనేది ఉండాలి మా ఇంటి ఆయనకి ఉండాలి అలాగే మా అత్తయ్య కూడా డైలీ రాగి బాల్ తింటారు మేము ఒక్కొక్కసారి దాన్ని మేము రైస్తోనే గడిపేస్తాం ఎక్కువగా
నేనైతే మార్నింగ్ టిఫిన్స్ తినను కాబట్టి లంచ్ టైంలో రైసే ఎక్కువగా యూస్ చేస్తాను. మంచి సాంబార్లు చేసినప్పుడు అంటే రాగి బాల్కి కాంబినేషన్లో ఉన్న సాంబార్లు కానీ పులుసులు కానీ ఇలాంటివి చేసినప్పుడు కంపల్సరీ అందరూ కూడా తింటాము ఆ రోజు సంగటి. మా పిల్లలైతే దొంగలు, అస్సలు తినరు. మా పెద్ద అబ్బాయి అన్న ఒక్కోసారి లైట్గా తింటాడు. మా చిన్నోడు ఉన్నాడే సాయి, అస్సలు సంగటిని టచ్ చేయడు. తినిపిస్తే కూడా తినడు, వాడికి నచ్చదు. చపాతీలు అయితే తింటాడు. ఎప్పుడు రైసే, మా ఇంట్లో టన్ని ఎప్పుడు రైస్ తినేవాడు మా సాయి. అయినా కూడా మా వాడు లావు కాలేదు. సో మా వాడు ఈ మధ్య అలిగాడండి, వాడిని నేను పట్టించుకోవడం లేదంట, వాడు లావు కాలేదంట. అస్సలు భోజనం తినకుండా ఎలా లావుతారు చెప్పండి. అలా అన్నమాట విషయం ఈరోజు. ఈరోజు లంచ్లో అయితే నాకు అస్సలు ఆకలి వేయలేదండి, అందుకే నేను మార్నింగ్ చేసిండే రాగి మాల్ట్ 1 గ్లాసు, అలాగే తాలింపు చేశాం కదా దాన్ని తిన్నాను. సూపర్గా ఉంటుంది కాంబినేషన్ రాగి మాల్ట్కి. అయితే బట్టలన్నీ మడిచిండేవన్నీ కబోర్డ్స్లో సర్దుతున్నాను. మాదైతే బట్టలు ఎప్పుడూ స్టాక్ ఉంటాయండి, ఉతికేవి ఉంటాయి, మడిచేవి ఉంటాయి, భద్రపరిచేవి ఉంటాయి. ఇప్పుడైతే లంచ్ టైం అయింది, మా సాయి తింటున్నాడు బిడ్డ. ఇప్పుడైతే టీ టైం అయిందండి ఈవినింగ్. సో మేము ఈవినింగ్ గ్రీన్ టీ తాగుతామని చెప్పాను కదా, నేను ఆల్రెడీ ప్రిపేర్ కూడా చేశాను. మా హస్బెండ్ కూడా టీ టైం అయింది కదా ఇంటికి వచ్చారు. సో ఇద్దరు తాగుతూ హాట్స్టార్లో మాకు ఇష్టమైన సీరియల్ వేసుకొని చూస్తున్నాం. మేము ఎప్పుడు టీ టైంలో ఒక సీరియల్ని ఇష్టపడతాము, అది ఈరోజు మీకు చూపిస్తాను, అది కూడా దేవుడిదే. సో మేమిద్దరు కలిసి చూసే సీరియల్ అన్నమాట, చాలా ఇయర్స్ నుంచి చూస్తాము. ఇప్పుడు ఆ సీరియల్ అయిపోయినా కూడా మేము హాట్స్టార్లో అప్పుడప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని చూస్తూ ఉంటాము. సో మా ఫ్యామిలీకి అంతా అటాచ్ అయింది ఆ సీరియల్లో. అది ముందైతే మా టీవీలో వేసేవాళ్ళు హరహర మహదేవ సీరియల్లో, చాలా సూపర్గా ఉంటుంది కదా. సో ఇదైతే ఈవినింగ్ అయిపోయింది, అయినా కూడా నాకు ఈ జుట్టు ఆరలేదు, అందుకే ఇలాంటి సమయంలో మాత్రమే హెయిర్ డ్రయర్ యూస్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఒక పాట కూడా పాడుతున్నాను, అది కూడా కేజీఎఫ్ సినిమాలోని మదర్ సెంటిమెంట్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ని పాడుతున్నాను. తరగని బరువైనా వరమని అనుకుంటూ తనవు నమోషావే అమ్మా, కడుపున కదలికలు కలవర పెడుతున్నా విరవిగ పంచావే ప్రేమా, కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణ పడిపోయింది జన్మ, తందానే నానే తానే తందనా తానే నానేను, హే తందానే నానా తానే తందనా తానే నానేను, తందానే నానా తానే తందనా తానే నానేను, హే తందానే నానా తానే తందనా తానే నానేను, చితికిన బతుకులలో చీకటి అడిగింది వెతికే వేగు చుక్క ఎక్కడని, కొత్తుగా తెగనరికి కట్టున అంచులతో దినముక నరకంగా ఎన్నాళ్ళని, అలసిన గుండెలలో ఆశలు వెలుగించు అండైనీతో ఉన్నానని, తందానే నానా తానే తందనా తానే నానేను, హే తందానే నానా తానే తందనా తానే నానేను, తందానే నానా తానే తందనా తానే నానేను, హే తందానే నానా తానే తందనా తానే నానేను.
ఎలా ఉందండి నా పాట? సినిమా పాట అయితే ఫస్ట్ టైం పాడుతున్నాను. సో ఈ పాట కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి నా పాట ఎలా ఉంది అనేది కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? ఇప్పుడైతే డిన్నర్ టైం అయిపోయిందండి. సో మా హస్బెండ్ చపాతి తింటున్నాడు. కంపల్సరీ నైట్ అయితే చపాతి చేస్తాం. ఇది అలాగే టీవీలో అయితే జబర్దస్త్ వస్తుంది. జబర్దస్త్ ఏదో అడ్వర్టైజ్ లాగా ఉంది. సో మా వాళ్ళందరూ టీవీ చూస్తున్నారు. ముఖ్యంగా టీవీని వదలకుండా చూసే వ్యక్తి మా మామయ్య గారు. ఈవినింగ్ 6కి స్టార్ట్ చేస్తే 10 వరకు కట్ కదలకుండా చూస్తాడండి. ఎంత ఓపిక. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.